అద్దె ఇంట్లో ఉండే వారికి గుడ్ న్యూస్. కేంద్రం కొత్త చట్టం. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో అద్దె ఇళ్ల యజమానులు తరచూ కొన్ని సమస్యల కోసం చిత్రహింసలకు గురవుతున్నారు. ఈ కథనంలో అద్దెదారుగా ఉన్న అధికారాలు ఏమిటి మరియు మీ అద్దె ఇంటికి సంబంధించిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మీరు అద్దె చెల్లించడంలో ఆలస్యం చేసినా లేదా వారు నీరు లేదా విద్యుత్ను కట్ చేసినా మీరు యజమానిపై ఫిర్యాదు చేయవచ్చు మరియు వారు అలా చేయకూడదని నియమాలు కూడా ఉన్నాయి. వారు అనుకున్న విధంగా మీ ఇంటికి రారు మరియు నిబంధనల ప్రకారం వారు మీ గదికి వచ్చే 24 గంటల ముందు ఈ విషయం మీకు తెలియజేయాలి. మీకు మాత్రమే కాదు, పైన పేర్కొన్న నియమాలు మీ కుటుంబానికి కూడా వర్తిస్తాయి మరియు వారికి కూడా ఈ హక్కు ఉంది. మొట్టమొదట మీరు ఆ సందర్భంలో అద్దె ఇంటికి మారారు. మరికొన్ని ముఖ్యమైన నియమాలు భిన్నంగా ఉంటాయి మరియు కొన్ని చోట్ల అవివాహితులకు అపార్ట్మెంట్ లేదా గది ఇవ్వకూడదని నియమాలు ఉన్నాయి. మీరు ఒక ప్రదేశంలో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంటే అక్కడ ఒప్పందం చేసుకోవడం మంచిది. నిబంధనల ప్రకారం అద్దె మొత్తంలో 50% మాత్రమే ఇంటి యజమాని నిర్వహణ ఛార్జ్ రూపంలో తీసుకోవాలని యజమాని తెలుసుకోవాలి. వివిధ రాష్ట్రాల్లో ఇంటి అద్దె పెంపు నిబంధనలు వేరువేరుగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో మాత్రం కనీసం 3 నెలల ముందు ఇంటి అద్దె పెంపుపై నోటిఫై చేయాల్సి ఉంటుంది. అద్దె ఒప్పందంలో బెంగళూరును ఉదాహరణగా తీసుకుంటే అద్దెను 5-10% మాత్రమే పెంచే అధికారం యజమానికి ఉంది.